జలగం పార్టీని వేయడానికి ప్రధాన కారణం ఏంటి, ఏ పార్టీ వైపు ఆయన చూస్తున్నారు? మాజీ కాంగ్రెస్ నేత, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ నేత జలగం వెంకట్రావు మళ్ళీ కాంగ్రెస్ కు వెళ్లడం కోసం రంగం దాదాపు సిద్ధమైపోయింది. ఆయన ఈరోజు తన సొంత నియోజకవర్గమైనటువంటి సత్తుపల్లి నియోజకవర్గంలోని బుగ్గపాడు అనే ఊళ్ళో తన అతి సన్నిహితులతో ఒక సమావేశం నిర్వహించేందుకు ఇప్పుడు అక్కడ ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఆయన సన్నిహితులతో అక్కడే ఉన్నారు. ఆ సన్నిహితులతో సమావేశం అయిన తర్వాత మరికొన్ని చోట్ల ఇటువంటి సమావేశాలు నిర్వహించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఆయన తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లడం కోసం పూర్తిగా రంగం సిద్ధమైపోయింది. వైఎస్ఆర్సీపీలో ఆయనకు పార్లమెంటు స్థానం ఇస్తామని చెప్పి, పార్లమెంట్ టికెట్ ఇస్తామని చెప్పి ముందు పార్టీలో తీసుకొని ఆ తర్వాత పార్లమెంట్ టికెట్ ఇవ్వం, అసెంబ్లీ టికెట్ ఇస్తామని వైఎస్ఆర్సీపీ చెప్పడం వల్ల దానికి మనస్తాపం చెందిన ఆయన గత కొద్ది కాలంగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. శనుల పాదయాత్రలో కూడా ఆయన పాల్గొనలేదు. కేవలం చివరికి ఒకసారి వచ్చి ఒక పావుగంట సేపు అరగంట సేపు శనుల పాదయాత్రలో పాల్గొని మాత్రం వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యకలాపాలకి దూరంగానే ఉంటారు. ఈ మధ్యకాలంలో దాదాపు ఆయన టీఆర్ఎస్ లో చేరతారనే రూమర్స్ కూడా వచ్చాయి. కేసీఆర్ కూడా ఒక సమావేశంలో ఖమ్మం జిల్లాకు చెందిన ఒక పెద్ద నేత, వైఎస్ఆర్సీపీ నేత టీఆర్ఎస్ లోకి వస్తున్నారని చెప్పడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రచారం కూడా జరిగింది. అయితే చివరికి ఆయన కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి కోసం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు అయితే గత కొద్ది కాలంగా ఇటు కిరణ్ కుమార్ రెడ్డి, అటు బొత్స సత్యనారాయణ ఇద్దరు కూడా జలగాం వెంకట్రావుని మళ్ళీ కాంగ్రెస్ లోకి రమ్మని అడగడం జరుగుతుంది. అయితే తనకి కావాల్సింది, ఇక్కడ తాను ఎదుర్కోవాల్సింది కాంగ్రెస్ లో రేణుకా చౌదరిని. కనుక రేణుకా చౌదరి అంతకుముందు పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఉండడం, ఆవిడ మళ్ళీ నేను పోటీ చేస్తా అని ప్రకటిస్తూ ఉండడం, ఇప్పుడు రాజ్యసభ సభ్యురాలు అయినప్పటికీ మళ్ళీ ఖమ్మం ఎంపీగా నేను పోటీ చేస్తానని ఆమె తరచూ ప్రకటిస్తూ ఉండడంతో తను ఎదుర్కోవాల్సింది రేణుకా చౌదరిని. కనుక కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ హామీలు కాకుండా ఇంకా పై స్థాయి నుంచి హామీ వస్తే నేను కాంగ్రెస్ లో చేరతానని ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ అభ్యర్థుల పేర్లను సేకరిస్తున్న నేపథ్యంలో ఖమ్మం స్థానానికి జలగం వెంకట్రావు అయితే బాగుంటుందని భావించిన నేపథ్యంలో అక్కడి నుంచి, అంటే రాహుల్ గాంధీ నుంచి హామీ వచ్చిన నేపథ్యంలో ఆయన ఇప్పుడు సత్తుపల్లి సమావేశం నిర్వహించి ఒక నిర్ణయం తీసుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. సురేష్, థ్యాంక్ యూ.